కామర్స్ కోర్సుల్లో 37 ఫస్ట్ ర్యాంకులతో 27,000 పైగా అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ కాలేజీగా ఖ్యాతిగాంచిన మాస్టర్ మైండ్ సీఏ కాలేజ్ గురించి పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఇటీవల విడుదలైన సీఏ మరియు సీఎంఏ ఫలితాల్లో 64 ఆల్ ఇండియా ర్యాంక్ సాధించి ఒక రికార్డు నెలకొల్పింది మాస్టర్ మైండ్స్. రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకువచ్చి కామర్స్ కురియన్గా పేరుగాంచిన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అడ్మిన్ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ గారు మరియు ఇటీవల విడుదలైన సీఏ ఫలితాల్లో ఆల్ ఇండియా ర్యాంక్ సాధించిన మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. వారి సక్సెస్ సీక్రెట్ ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఈవినింగ్. ముందుగా మీకు మా షోకి వెల్కమ్. సో మోహన్ గారు, అసలు ఈ మధ్యకాలంలో మీ ముఖ్యంగా మీ సంస్థకు మాస్టర్ మైండ్కి సంబంధించి చాలా విజయాలు సాధిస్తున్నారు, అదేవిధంగా సీఏ ఐపీసీసీ రిజల్ట్స్ ఈసారి కొద్దిగా ఎంకరేజింగ్గా వచ్చాయని వింటున్నాం. మరి మీ విద్యార్థులు ఆల్ ఇండియా పరంగా టాప్ ర్యాంకర్స్గా నిలుస్తున్నారు, దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి క్వశ్చన్తో స్టార్ట్ చేశారు మేడం. సీఏ చదవాలనుకునే చాలామంది విద్యార్థులకి ఒక భయం, ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే సీఏలో పాస్ పర్సంటేజ్ లేదా పాస్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ రీసెంట్గా వస్తున్నటువంటి సీఏ ఫలితాలలో ఎస్పెషల్లీ సీఏ సిపిటీ, సీఏలో సెకండ్ స్టేజ్ సీఏ ఐపీసీసీ, సీఏలో థర్డ్ స్టేజ్ సీఏ ఫైనల్, అన్ని లెవెల్స్లో కూడా పాస్ పర్సంటేజ్ చాలా ఎంకరేజింగ్గా ఉంది మేడం. మీరు సీఏ ఐపీసీసీ పాస్ పర్సంటేజ్ గురించి అడిగారు. ముందుగా అఖిల భారత స్థాయిలో ఆల్ ఇండియా లెవెల్లో సీఏ ఐపీసీసీ యొక్క పాస్ పర్సంటేజ్ రీసెంట్గా జనవరి 2018 వచ్చిన రిజల్ట్ మేడం నేను చెప్తుంది. ఈ పాస్ పర్సంటేజ్ కంటే మాస్టర్ మైండ్స్లో పాస్ పర్సంటేజ్ డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. నేను చెప్తుంది ఆల్ ఇండియా లెవెల్ పాస్ పర్సంటేజ్. గ్రూప్ 1 ఐపీసీసీ, సీఏ ఐపీసీసీ అంటే సెకండ్ స్టేజ్ మేడం. సీఏలో గ్రూప్ 1 రాసి పాస్ అయిన వాళ్ళు అప్రాక్సిమేట్లీ 14%, అలానే గ్రూప్ 2 రాసి పాస్ అయిన వాళ్ళు అప్రాక్సిమేట్లీ 20%, అండ్ రెండు గ్రూపులు రాసి ఏదో ఒక గ్రూప్ కానీ లేదా రెండు గ్రూపులు కానీ పాస్ అయిన వాళ్ళు అప్రాక్సిమేట్లీ 27% మేడం. చాలామంది 1-2% అంటారు. దీన్ని బయట చూస్తే మనకు అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది. దాంతోపాటు అక్రాస్ ద నేషన్ సీఏ ఐపీసీసీ పాస్ అయిన వాళ్ళు సుమారుగా 35,000 మంది ఉన్నారు మేడం. 35,000 స్టూడెంట్స్ క్లియర్ చేశారు. మేడం చాలా ఆనందించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క పాస్ పర్సంటేజ్ చాలా బాగుండటమే కాదు, మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కూడా ఈ యొక్క పర్ఫార్మెన్స్లో మెజారిటీ షేర్ తీసుకున్నారు. ఎలా అంటే సీఏ ఐపీసీసీలో ఆల్ ఇండియా లెవెల్లో మొదటి 50 ర్యాంకులు మాత్రమే ప్రకటిస్తారు. మనకి ఎంసెట్లో లాగా ఇక్కడ ప్రతి స్టూడెంట్కి ర్యాంకింగ్ ఉండదు మేడం, ఓన్లీ 50 ర్యాంక్సే. ఈ 50 ర్యాంక్స్లో 8 ర్యాంక్స్ మాస్టర్ మైండ్స్ విద్యార్థులు మేడం, అంటే ఆల్మోస్ట్ 20% ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు వచ్చినాయి. సో ఇలాంటి ఒక మంచి పర్ఫార్మెన్స్ మా స్టూడెంట్స్ మాకు ఇచ్చినందుకు డెఫినెట్గా నాకైతే ఆనందంగానే ఉంది మేడం, చాలా హ్యాపీగా ఉంది. సో అంటే ప్రతి సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే సంవత్సరానికి మీ విద్యార్థులకు సంబంధించి ర్యాంక్స్ పెరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంది. మరి దీనికి సంబంధించి మీ స్పందన ఏంటి? అంటే మా యొక్క కమిట్మెంట్కి లేదా మా యొక్క నిబద్ధత, మా యొక్క ఎక్స్పీరియన్స్కి ఇది ఒక తార్కాణం మేడం. మాస్టర్ మైండ్స్ 16 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 17th ఇయర్లోకి అడుగుపెట్టింది. సో మా ఫలితాలు, మా పాస్ పర్సంటేజ్ కావచ్చు, మా స్టూడెంట్స్ పాస్ అయిన వాళ్ళు కావచ్చు, మా ర్యాంకులు కావచ్చు, ఇవన్నీ కూడా మా ఫలితాలకి ఒక నిదర్శనం అని చెప్పచ్చు మేడం. మేము పడుతున్నటువంటి కష్టానికి ఒక నిదర్శనం. ఓకే, సో మీతో పాటుగా మీ స్టూడెంట్స్ కూడా వచ్చారు కొంతమంది. సౌజన్య కదా, హలో సౌజన్య, ఎలా ఉన్నారు? సో చెప్పండి, మీరు అసలు మాస్టర్ మైండ్స్లో మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా అసలు ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాను మేడం. ఐపీసీసీలో మంచి మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ దానికి తోడుగా ఆల్ ఇండియా లెవెల్లో 29th ర్యాంక్ వచ్చింది. సో ఐఎమ్ సో హ్యాపీ. నాకు తెలిసి సీఏ కోర్స్ అంత కష్టమేమీ కాదు, అలానే ఈజీ అని చెప్పను, బట్ కంపారిటివ్ టు మెడిసిన్ అండ్ ఐఐటి ఇట్స్ సమ్వాట్ ఈజీ. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, అండ్ దట్ టు ఐఎమ్ ఫ్రమ్ ఎంపీసీ బ్యాక్గ్రౌండ్. సో దీన్ని బట్టి ఏంటంటే ఎంపీసీ బైపీసీ ఎవరైనా కానీ సీఏ కోర్స్ ఈజీగా సాధించవచ్చు. సో ఇంకో స్టూడెంట్ ఉన్నారు, హేమంత్. హాయ్ హేమంత్, ఏంటి అలా అంటే చాలా సైలెంట్గా కనిపిస్తున్నారు, బట్ మీరు ఆల్ ఇండియా లెవెల్లో ఒక టాప్ ర్యాంకర్. సో టాప్ ర్యాంకర్ అనేది చాలా యాక్టివ్గా కనిపించాలి. సో మీరు ఏదో కంగారుగా కనిపిస్తున్నారు. సో చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఈ మాస్టర్ మైండ్స్లో మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు అదేవిధంగా సిఏసిపిటీ ఫలితాల్లో కూడా మంచి ర్యాంక్ సాధించారని విన్నాం, దానికి సంబంధించి మీ ఎక్స్పీరియన్స్ మాతో పంచుకుంటారా? నేను రాయగడ ఆడిషన్ నుంచి వచ్చాను, అండ్ మాస్టర్ మైండ్ అనేది ఓన్లీ 2 తెలుగు స్పీకింగ్ స్టేట్కి మాత్రం లిమిట్ అయితే కాదు, ఎందుకంటే మాస్టర్ మైండ్లో మోర్ దెన్ 250 స్టూడెంట్స్ అదర్ స్టేట్ నుంచి వచ్చి సీఏ చేస్తున్నారు. అండ్ మై సీనియర్ వైష్ణవి, తను పీసీసీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్. అండ్ నేను ఎంబైపీసీ కోర్స్ నుంచి వచ్చి
మాస్టర్ మైండ్లో సిపిటీలో ఆల్ ఇండియా టాపర్ అయ్యా, అండ్ ఐపీసీసీలో ఆల్ ఇండియా 36th ర్యాంక్ స్కోర్ చేశా. సో రెండు ర్యాంక్ నాకు చాలా స్పెషల్, అండ్ సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మోహన్ గారు, మీరు చెప్పండి, అంటే చాలామంది అంటే సి మాస్టర్ మైండ్స్ అంటే సిఏసీఏ అంటే మాస్టర్ మైండ్స్ అనే పేరు తెచ్చుకున్నారు మీరు ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా. మరి చాలామంది మాస్టర్ మైండ్స్లో చేరిన విద్యార్థులంతా కూడా వివిధ గ్రూపులకు సంబంధించిన విద్యార్థులను వింటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హేమంత్ని తీసుకుంటే తను ఒక సైన్స్ స్టూడెంట్. సో సైన్స్ స్టూడెంట్ అయ్యి సిఏలో తను టాప్ ర్యాంకర్, ఇది ఎలా సాధ్యపడింది? అంటే ఇతర గ్రూపుల వాళ్ళు కూడా సిఏలో ర్యాంకర్స్గా రాణిస్తున్నారంటే దానికి ఏదైనా సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్తారు. ఖచ్చితంగా మేడం, వ్యాలిడ్ క్వశ్చన్ ఇది. వాస్తవానికి సిఏ చదివే స్టూడెంట్స్లో మేడం కనీసం ఒక అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, యాక్యురేట్గా కాకపోయినా కనీసం 50% స్టూడెంట్స్ ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారు మేడం. అండ్ వీళ్ళు ఎంపీసీలో పెట్టిన ఎఫర్ట్స్ కానీ బైపీసీలో పెట్టిన ఎఫర్ట్స్ కానీ సిఏకి చాలా ఉపయోగపడితే ఆ హార్డ్ వర్కింగ్ నేచర్ ఇక్కడ క్యారీ అవుతుంది కాబట్టి ఈ యొక్క కోర్సుని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతున్నారు మేడం. ఇందాక మనం చూసాం తను సైన్స్ స్టూడెంట్ హేమంత్, సిఏసిపిటి లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్లో తను ఆల్ ఇండియా టాపర్ మేడం. అలానే గతంలో కూడా సందేశ్ రెడ్డి ఎంపీసీ నుంచి వచ్చి సిఏసిపిటీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తను. అలానే మనకి సాయి బ్రహ్మతేజ సిఏసిపిటీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, తను కూడా ఎంపీసీ స్టూడెంట్. నా మా కాలేజ్ స్టూడెంట్ కాదు కానీ మేడం, ఏ కాలేజ్లో చదివిందో నాకు గుర్తులేదు, పేపర్లో చదివాను. సంజయ్ అనే ఒక అమ్మాయి బైపీసీ నుంచి వచ్చింది మేడం, తను సిఏసిపిటీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్. అలానే లాస్ట్ ఇయర్ మనకి మన స్టూడెంట్ మేడం దుర్గా సీతారాం అని బైపీసీ నుంచి వచ్చి తను సిఏ ఫైనల్లో ఆల్ ఇండియా 32nd ర్యాంక్ మేడం. ఇలా చాలామంది విద్యార్థులు ఉన్నారు మేడం. ఎంపీసీ బైపీసీ విద్యార్థులు చాలామంది ఐఐటి మెడిసిన్ కోర్సుకు పెట్టే కష్టం 50-60% పెట్టినా కూడా ఈ కోర్సు ఒక 1 or 2 years గ్యాప్తో కంప్లీట్ చేయడం పెద్ద కష్టమేం కాదు మేడం. బేసికల్గా నేను సిఏ చాలా ఈజీ అని నేను చెప్పను మేడం, అమ్మాయి చెప్పినట్టు సౌజన్య సిఏ ఛాలెంజింగ్ కోర్సే, బట్ ఐఐటి మెడిసిన్తో కంపేర్ చేస్తే మాత్రం డెఫినెట్గా తక్కువ కష్టమే మేడం. సో అంటే ఎంత ఈజీ అయినప్పటికీ ఇతర గ్రూప్స్ ఫర్ ఎగ్జాంపుల్ బైపీసీ ఎంపీసీ వాళ్ళ నుంచి కంప్లీట్గా సిఏలకు రావాలంటే ఖచ్చితంగా వాళ్ళు సబ్జెక్ట్ రిలేటెడ్ అయితే కాదు, దానికోసం వాళ్ళకి ఎట్లాంటి ట్రిక్స్ మీరు సలహా ఇస్తారు? ఎటువంటి అకాడమిక్లో కొంత కేర్ తీసుకోవాలి మేడం, దానికి అకాడమిక్ ప్లానింగ్లో మార్పు చేయాలి. ఇలా వేరే గ్రూపుల నుంచి చేంజ్ ఓవర్ అంటే కామర్స్లోకి వచ్చేటువంటి వాళ్ళకి వాళ్ళకి అకాడమిక్ ప్లాన్ చేసేటప్పుడే ప్రోగ్రామ్ ప్లాన్ చేసేటప్పుడే ఒక 1 or 2 months ఫండమెంటల్స్ ప్లాన్ చేస్తాం మేడం. వాళ్ళకి బేసిక్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ తర్వాత మాత్రమే అడ్వాన్స్కి తీసుకెళ్తాం. ఆ బేసిక్స్ ఒక ఫండమెంటల్స్ లేదా ఫౌండేషన్ ప్రాపర్గా విన్నవాళ్ళు వన్ మంత్లో మిగతా స్టూడెంట్స్తో సమానంగా కాకపోయినా కంఫర్టబుల్గా వీళ్ళు అడ్జస్ట్ అయిపోగలరు మేడం. మోహన్ గారు, మనం ఇక్కడ గమనిస్తే చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఏంటంటే ఖచ్చితంగా బీటెక్స్ ఎంటెక్స్ చేయాలి, ఒక మంచి ఇంజనీర్గా డాక్టర్స్గా అలా చూడాలనుకుంటారు. కానీ సిఏ అంటే చాలామంది అదెందుకు, మీరైతే ఫస్ట్ ఈ బీటెక్ ఎంటెక్ అయితే పూర్తి చేయండి అనే ఫోర్సబుల్ ఎక్కువగా ఉంటుంది. సో ఒకవేళ అలాంటి గ్రూప్ వాళ్ళు సిఏకి రావాలంటే ఎటువంటి అడ్వాంటేజెస్ ఉండడం వల్ల వారు వచ్చే అవకాశం ఉందంటారు? ఈ క్వశ్చన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాను మేడం. అసలు ఎంపీసీ బైపీసీ వాళ్ళు ఎందుకు ఇటువైపు వస్తున్నారు? ఇప్పుడు ఎంపీసీ తీసుకోండి, వాళ్ళకి మెయిన్ ఏమేంటి, ఐఐటి. ఐఐటిలో అక్రాస్ నేషన్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు దేశవ్యాప్తంగా 14 lakhs ఉన్నారు మేడం. సీట్స్ ఉన్న 10,000. 14 lakhs 1% పాస్ అయినా, 1% అంటే ఎంత మేడం, 14,000. 1% పాస్ అయినా కావాల్సిన సీట్స్ లేవు, అంటే 14,000 సీట్స్ లేవు, ఉన్నది 10,000. అలానే మెడిసిన్ కూడా తీసుకోండి, మన 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ కనీసం 15,000-16,000 ఉన్నాయి ఒక్కో రాష్ట్రంలో. కానీ మెడిసిన్ సీట్స్ ఎన్ని ఉన్నాయి ఒక్కో రాష్ట్రంలో? 4 to 4,500. సో స్కూల్స్ ఏమో 16,000 ఉంటాయి, 16,000 ఉంటాయి, సీట్స్ ఏమో 4,000 ఉన్నాయి. అంటే ఇట్స్ ఎ రేషియో 1:4 స్కూల్స్ మేడం. మీరు గమనిస్తే ఒక 4 స్కూల్స్ కలిపి ఒక సీట్ ఉంది, 4 స్టూడెంట్స్ కలిపి ఒక సీట్ అయితే కాదు. ఈ కట్ రోడ్ కాంపిటీషనే స్టూడెంట్స్ ఒక ఆల్టర్నేటివ్ కోర్సు వైపు చూడటానికి అవకాశం లేదా అవసరం కల్పిస్తుంది. నెక్స్ట్ వన్, ఎలాంటి సందర్భంలో ఎంపీసీ బైపీసీ వాళ్ళు ఈ కోర్సుకు రావాలో చెప్తాను మేడం. ముందుగా అందరికీ నా మనవి, ఎంపీసీ బైపీసీ తక్కువ కోర్స్ అనో లేదా పనికిరాని కోర్స్ అనో వేస్ట్ కోర్స్ అనో నేనైతే చెప్పట్లేదండి, అది తప్పు కూడా. నా ఉద్దేశంలో మంచి చదువు చెడ్డ చదువులు అంటూ ఏముండో, అన్ని చదువులు మంచివి. మరి ఎందుకు వస్తున్నారు చెప్పాను ఇందాక, ఎలాంటి సందర్భంలో రావచ్చు ఈ కోర్సుకి చెప్తాను. ఎంసెట్లో మనం అనుకున్న ర్యాంక్ రాకపోతేనో, లేకపోతే మనం అనుకున్న బ్రాంచ్లో మనకి సీట్ రాలేదు, లేదా మనం అనుకున్న కాలేజ్లో మనకి అడ్మిషన్ రాలేదు మెడిసిన్లో కానీ లేకపోతే ఇంజనీరింగ్లో కానీ, అప్పుడు ఒక ఆల్టర్నేటివ్ కోర్సుగా సిఏ అనేది ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ చూడొచ్చు మేడం. ఏ బీఎస్సీనో బీఏనో బీకామో ఇట్లా ఒక డిగ్రీ కోర్స్కి పరిమితం అయిపోకుండా సిఏతో పాటు అడిషనల్గా డిగ్రీ కూడా చేయొచ్చు మేడం. డిగ్రీ కూడా చేయొచ్చు,
అలా ఒక కాంబినేషన్తో ఈ కోర్సుకి రావటం మంచిది మేడం. చివరిగా ముఖ్యమైన విషయం మేడం, చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సులో ఉన్న అడ్వాంటేజెస్ చెప్తాను. దీంట్లో ర్యాంక్ అవసరం లేదు. అదేంటి సార్, మరి ర్యాంకర్లు ఉన్నారు కదా మన స్టూడియోలో అంటే, కేవలం ఫస్ట్ 50 ర్యాంక్సే ఇస్తారు మేడం, మిగతా వాళ్ళకి ర్యాంక్ అక్కర్లా, పాస్ లేదా ఫెయిల్. మెరిట్ని రికగ్నైజ్ చేయాలని ఒక 50 ర్యాంకులు ఇస్తారు అంతే. సెకండ్ థింగ్ మేడం, ఈ కోర్సులో డొనేషన్స్లో మనకి ఎంత డొనేషన్స్, ఎంత పేమెంట్స్ ఎక్స్ట్రాగా కట్టాల్సి వస్తుందో మెడిసిన్లో కానీ ఇంజనీరింగ్లో కానీ మీరు చూసుంటారు. మూడోది, ఈ కోర్సుతో పాటు అదనంగా ఇంకో కోర్స్ చేసుకోవచ్చు, సిఏతో పాటు బీకామ్ ఇలాంటివి, బట్ బీటెక్ కానీ మెడిసిన్ కానీ ఆ ఛాన్స్ అయితే లేదు. చివరిగా నా అపీల్ ఏంటంటే, నేను ఎంపీసీ పాస్ అవ్వలేకపోతున్నాను, బైపీసీ పాస్ అవ్వలేకపోతున్నాను, అక్కడ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు, సీఏకి రావచ్చా? దయచేసి అలాంటి వాళ్ళు రావద్దండి. మీ ఎంపీసీ బైపీసీలో బాగా పర్ఫామ్ చేసాం, బట్ ఆ స్థాయి గల ర్యాంక్ మాకు రాకపోవటం వల్ల మళ్ళీ ఎగ్జామ్ రాసి మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకునే ఓపిక లేదు అనుకునే వాళ్ళు ఈ కోర్సుకు రండి. ఆలోచించండి, ఎంపీసీ బైపీసీ లాంటి ఒక కాస్త ఈజీ కోర్సే కంప్లీట్ చేయలేనప్పుడు సీఏ లాంటి కోర్సు ఎలా కంప్లీట్ చేయగలరండి? సో సీఏ చాలా ఈజీ పాస్ అయిపోవచ్చు అనేటువంటి ఆరాటం నేనైతే పెట్టట్లేదు మేడం. ఇది ఛాలెంజింగే. నిబద్ధత, డిసిప్లిన్ ఉన్నటువంటి స్టూడెంట్సే రండి. సీఏ కోర్సు 4 ఇయర్స్, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి నేనే ఉన్నానంటే అడిషనల్గా ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ కలుపుకునే రండి. అలా అనుకున్నా కూడా ఒక ఎంపీసీ స్టూడెంట్ బీటెక్ ఎంటెక్ చేయాలంటే 6 ఏళ్ళు, ఒక బైపీసీ స్టూడెంట్ లైఫ్లో సెటిల్ అవ్వాలంటే కనీసం 8 ఏళ్ళు. ఇదంతా మేడం 4 ఇయర్స్ నుంచి ఇంకో 1 ఇయర్ 1.5 ఇయర్ యాడ్ చేసుకోమంటున్నాను. ఎక్కడైనా ఫెయిల్ అయితే చెక్ చేసుకున్నా కూడా ఒక బీటెక్ లేదా ఎంబీబీఎస్ స్టూడెంట్ కంటే ముందే సెటిల్ అవ్వచ్చు. సో ఇక్కడ సౌజన్య ఉంది, చాలా మారుమూల ప్రాంతం నుంచి వచ్చావు సౌజన్య, కష్టపడి ఆల్ ఇండియా ర్యాంకర్గా ఉన్నావు, దానికి ఫస్ట్ నీకు కంగ్రాచులేషన్స్ అండ్ వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ ఫ్యూచర్. ఎందుకంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కదా మీరు, సో అక్కడుండే వస్తువులు ఏంటి, సౌకర్యాలు ఏంటి అందరికీ తెలిసిన విషయమే. అలాంటి మారుమూల ప్రాంతం నుంచి కూడా వచ్చి ఇంత బాగా మీరు ఒక టాప్ ర్యాంకర్గా ఉండాలంటే హర్షించదగ్గ విషయమే. సో కంగ్రాచులేషన్స్. సో మీరు చెప్పండి, మీ మాస్టర్ మైండ్కి సంబంధించి మరో డైరెక్టర్, లేడీ డైరెక్టర్ కూడా ఉన్నారని విన్నాము. సో ఒక సంస్థలో లేడీ డైరెక్టర్ ఉన్నారంటే అది ఒక పెద్ద అసెట్గా మనం భావించవచ్చు, మరి దానికి సంబంధించి మీరేమైనా చెప్తారా? నిజంగా రాధా మేడం అనేవాళ్ళు మాకు గుడ్ అసెట్ అండి. యాక్చువల్లీ మేడం గర్ల్స్ హాస్టల్స్ అనే ఆవిడే మానిటర్ చేస్తారు, అంతేకాకుండా మేడం అకౌంట్స్ ఫ్యాకల్టీ కూడా. నాకు తెలిసి సౌత్ ఇండియాలో బెస్ట్ ఫ్యాకల్టీ అంటే ఆవిడే. జనరల్గా ఎంపీసీ అండ్ బైపీసీ నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే అకౌంట్స్ని కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, కానీ మేడం టీచ్ చేస్తే కనుక వాళ్ళకు కూడా చాలా ఈజీగా మారిపోతుంది. అండ్ మేడం ఉండడం వల్ల మాకు సెక్యూరిటీతో పాటు మేము ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఈజీగా షేర్ చేసుకోవచ్చు. సో మేడం ఈజ్ అ గుడ్ అసెట్ ఫర్ అస్. ఓకే, సో మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు మీరు ర్యాంక్ వచ్చిన తర్వాత? మా పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఎప్పుడెప్పుడు నువ్వు ఇంటికి వస్తా అంటే, అప్పుడు నేను మా ఇంట్లో లేను, ఎప్పుడొస్తావు అని ఫోన్స్ చేస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళ ఆనందం అయితే చెప్పలేనండి ఇంకా. ఓకే హేమంత్, మీరు చెప్పండి, సిపిటి కంప్లీట్ అయిన తర్వాత ఐపీసీసీకి సంబంధించి జాయినింగ్ విషయంలో మీరు ఎటువంటి ఫేసెస్, ఎటువంటి విధానాలు అమలు చేశారు, అంటే ఇక్కడ జాయిన్ అవ్వాలి అక్కడ జాయిన్ అవ్వాలని మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యారా, లేకపోతే డైరెక్ట్గా మాస్టర్ మైండ్స్ ఉంది కాబట్టి దాంట్లోనే జాయిన్ అవ్వాలనుకున్నారు? నేను సిపిటీలో ఆల్ ఇండియా టాపర్ అయ్యాను, కానీ ఆ రిజల్ట్స్ రాకముందే నేను ఐపీసీసీ మాస్టర్ మైండ్లో జాయిన్ అయిపోయాను. ఎందుకంటే నాకు మాస్టర్ మైండ్ మీద ఉన్న నమ్మకం సిపిటీ డివిజన్ ఎగ్జామ్స్ ముందే వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళ మెటీరియల్స్, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీ అండ్ ఇంకా రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విధానం అండ్ ఇవన్నీ చూస్తే నాకు మాస్టర్ మైండ్ మీద సంపూర్ణమైన నమ్మకం ఉండేది. సో నేను మాస్టర్ మైండ్ షెడ్యూల్ని బ్లైండ్గా ఫాలో అయ్యాను సిపిటీలో. సో అలానే ఐపీసీసీలో కూడా చేస్తే మంచి ర్యాంక్ వస్తుందని నమ్మకం ఉండేది. సో నేను కన్ఫ్యూజ్ ఏమి అవ్వకుండా ఐపీసీసీ మాస్టర్ మైండ్లోనే జాయిన్ అయిపోయాను. మన స్పెషల్ చిట్చాట్లో మరో ఇద్దరు స్టూడెంట్స్ యాడ్ అయ్యారు, జ్యోత్స్న అండ్ రామకృష్ణ. మరి వారి విషయాలు కూడా, వారికి మాస్టర్ మైండ్స్తో ఉన్న అనుబంధాన్ని అదేవిధంగా ఏ విధంగా సక్సెస్ సాధించారో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, మీ ఇద్దరికి కూడా వెల్కమ్. సో మోహన్ గారు చెప్పండి, ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తున్నాము, అంటే నార్మల్గా మనం సిఎంఏ ఫైనల్ ఫలితాలకు వచ్చేసరికి చాలామంది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్స్గా ఉన్నారు మీ సంస్థలో వచ్చిన స్టూడెంట్స్. సో ఎంపీసీ నుంచి వచ్చిన వాళ్లే ఎక్కువగా ఉన్నారని మేము వింటున్నాం. ఈవెన్ దో మీరు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్గా కూడా ఒక ఎంపీసీ స్టూడెంట్ అనేది సెలెక్ట్ అయిందని మాకు తెలిసింది, తన గురించి ఏమైనా చెప్తారా, అసలు ఏ విధంగా సాధ్యం? ఎస్ మేడం, ఫిబ్రవరి 21, 2018 రీసెంట్గా వచ్చిన ఫలితాలు మేడం. సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, సిఏ లాంటిదే ఇంకొక ప్యారలల్ కోర్స్ మేడం, అది కూడా కామర్స్లో మనం అందరం చాలామంది చేసేటువంటి కోర్స్ అని. సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెంట్, సిఎంఏ అంటే కాస్ట్ అకౌంటెంట్, దీన్నే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అని కూడా అంటారు. ఈ యొక్క కోర్సులో రీసెంట్గా వచ్చిన ఈ ఫలితాలలో పూజిత ఎంపీసీ నుంచి వచ్చి సిఎంఏ ఫైనల్లో, ఫైనల్ అంటే లాస్ట్ స్టేజ్ మేడం,
ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అచీవ్ చేసింది. సో ఎంతోమంది ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు ఉన్నటువంటి అనుమానాలు, అంటే ఈ కోర్సులో మనం రాణించగలమా లేదా సక్సెస్ సాధించగలమా లేదా అనేటువంటి అనుమానాన్ని తను బ్రేక్ చేసింది, తను లైవ్ ఎగ్జాంపుల్గా నిలిచింది. నేను గతంలో ఇందాక అడిగిన క్వశ్చన్లో ఆన్సర్ చేసినట్టే మేడం అదే పాయింట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఐఐటీకి మెడిసిన్కి పెట్టేటువంటి ఎఫర్ట్స్లో 50% పెట్టినా కూడా ఈ కోర్సు కంప్లీట్ చేయొచ్చు. ఈజీ అయితే కాదు కానీ, బట్ ఆ యొక్క కోర్సులు అంటే ఐఐటీ మెడిసిన్ కోర్సులతో కంపేర్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఇది అంత కష్టమైన కోర్సు అయితే మాత్రం కాదు మేడం. ఓకే, సో హలో రామకృష్ణ, హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్. సో చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, అసలు ఏ విధంగా సాధ్యమైంది, అసలు మాస్టర్ మైండ్కి సంబంధించి మీ ఒపీనియన్ అండి, మీరు జాయిన్ అయ్యారు కాబట్టి స్టూడెంట్గా మీకున్న అనుభవాలు చెప్పండి. నేను మార్కాపురం నుండి వచ్చాను, ప్రకాశం జిల్లా. నేను మాస్టర్ మైండ్స్ నుంచి చూస్ చేసుకోవడం కారణం ఏంటంటే అక్కడ ఉన్న అకాడమిక్ ప్రోగ్రామ్, అక్కడ కండక్ట్ చేసే రివిజన్ ఎగ్జామ్స్ కానీ వీక్లీ ఎగ్జామ్స్ కానీ, ఆ వీక్లీ ఎగ్జామ్స్ రివిజన్ ఎగ్జామ్స్ రాయడం వల్ల నాకు ఫైనల్ ఎగ్జామ్స్ కూడా రివిజన్ ఎగ్జామ్స్ రాసినట్టే అయింది. అలాగే సిఏ ఫలితాల్లో మంచి మార్కులు సాధించాలంటే సిఏ కోచింగ్ ఇంగ్లో 10 to 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్స్టిట్యూట్ని ఆప్ట్ చేసుకుంటే మంచిది. నేను మాస్టర్ మైండ్స్ చూస్ చేసుకున్నాను కాబట్టి నాకు ఈ సక్సెస్ వచ్చింది. దాంతోపాటు బీటెక్ లాంటి చిన్న కోర్సులు, బీటెక్ లాంటి వాటిలో పాస్ అయితే ఉద్యోగాల కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలానే సిఏని ఈజీ అని చెప్పను, కానీ కష్టపడితే 1-2 సంవత్సరాలు లేట్ అయినా కానీ గ్యారంటీగా పాస్ కావచ్చు, పాస్ అయితే జాబ్ గ్యారంటీగా ఉంటుంది. రామకృష్ణ, మీరు అన్నట్టుగానే సిఏ ఈజీ అని చెప్తున్నారు, కానీ చాలామంది సిఏ అనేసరికి చాలా హడలిపోతూ ఉంటారు. హైలీ ఇంపాసిబుల్ అంటే ఒక సబ్జెక్ట్ పోతే అన్ని సబ్జెక్ట్స్ మళ్ళీ రాయాలనే ఒక విధానం అయితే ఉందని విన్నాము, అది ఎంతవరకు కరెక్టో మాకు తెలియదు. నిజంగా సిఏ కష్టం అంటారా? యాజ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా మీరు అంటారు సిఏ కష్టం అని చెప్పనండి, ఎందుకంటే సిఏ కష్టమైతే నాకు అసలు ర్యాంకే వచ్చేది కదా. అలాగే నేను ఎంపీసీ స్టూడెంట్ని, నేను అక్కడ మార్కాపురం నుండి వచ్చాను, కాకపోతే నేను అక్కడి నుంచి వచ్చి 10th వరకు తెలుగు మీడియం చదివి ఇప్పుడు ఈ ర్యాంక్ తెచ్చుకున్నానంటే నాలో ఉన్న కాన్ఫిడెంట్ అది. అలాగే చాలామంది చెప్తుంటారు సిఏ అంటే కష్టం ఉంటుంది, దాన్ని తీసుకుంటే మాకు ఒక సబ్జెక్ట్ పోతే మొత్తం రాసుకోవాలని, కాకపోతే మీలో భయం ఉంటే మనం మాత్రం ఏం చేయలేం. కాబట్టి మనలో మనం కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకుంటే మనం మంచి మార్కులు సాధించవచ్చు. ఓకే, హాయ్ జస్న. సో చెప్పండి, సిఏ ఐపీసీసీకి సంబంధించి మీరు కూడా ఒక ర్యాంకర్ కాబట్టి అసలు ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసావా? ఎస్ మ్యామ్. సో హౌ, ఎలా? నేను ఇంటర్ ఎంపీసీ గ్రూప్ నుంచి వచ్చాను మ్యామ్. ఇంటర్లో 981 మార్క్స్ దాకా స్కోర్ చేశాను మ్యామ్. ఐఐటీలో మంచి సీటే వచ్చేది మ్యామ్. కానీ రొటీన్కి భిన్నంగా లైఫ్లో త్వరగా సెటిల్ అయ్యే కోర్స్ ఏముందా అని ఆలోచిస్తున్న సమయంలో మాస్టర్ మైండ్స్ వాళ్ళు ఒక మంచి అవగాహన కల్పించారు మ్యామ్. అందుకనే ఈ సిఏ కోర్స్ చూస్ చేసుకున్నాను మ్యామ్. ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకపోయినా ర్యాంక్ నేమ్గా పెట్టుకొని అయితే చదువుతూ వచ్చాను మ్యామ్ స్టార్టింగ్ నుంచి. నెక్స్ట్ మా కాలేజీలో చాలామంది ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళే ర్యాంకర్స్గా నిలుస్తున్నారు మ్యామ్. అలాంటి సమయంలో నేను ర్యాంక్ రావాలని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేం లేదు కదా మ్యామ్. నాకు ఆల్ ఇండియా 43rd ర్యాంక్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మ్యామ్. సో మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, అంటే మీ ఇంట్లో వాళ్ళ ఎంకరేజ్మెంట్ సరిగా ఉందా? వాళ్ళ పేరెంట్స్కి ఏమీ తెలియదు మ్యామ్. ఇంకా వాళ్ళు ఇలా ర్యాంక్ వచ్చింది అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మ్యామ్. సో రామకృష్ణ, మీరు చెప్పండి, సిఏలో ర్యాంక్ సాధించాలంటే 10th క్లాస్లో కూడా ఫస్ట్ ర్యాంకర్ అయి ఉండాలి, అప్పుడే ఈ సిఏలో కూడా మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని ఒక టాక్ అయితే వినిపిస్తోంది, దీనికి మీరేమంటారు? అంటే అన్నిట్లో టాపర్గా ర్యాంకర్గా ఉండాల్సిన అవసరం లేదు. అలాగనుకుంటే నేను ఇంటర్లో కానీ స్కూల్లో కానీ ఎప్పుడు కాలేజ్ ఫస్ట్ స్కూల్ ఫస్ట్ ఏం కాదు, ప్రతి ఎగ్జామ్స్లో కానీ నాకు యావరేజ్ మార్క్స్ వచ్చాయి, అంటే 70-80% మార్క్సే వచ్చాయి. అలాగని ఒకప్పుడు ఫ్లైట్ ఎక్కాలంటే కేవలం డబ్బున్న వాళ్ళు మాత్రమే ఎక్కుతున్నారు, కానీ ఇప్పుడు కామన్ పీపుల్ కూడా ఎక్కుతున్నారు. అలాగే సిఏ కోర్సు కూడా, ఒకప్పుడు సిఏ చదవాలంటే కేవలం ర్యాంకర్లు మాత్రమే చదువుతున్నారు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు నా అలాంటి స్టూడెంట్స్ కూడా కష్టపడి చదివితే సిఏ కోర్సుని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నారు. సో జ్యోత్స్న, నువ్వు చాలా చెప్పావు, అంటే సిఏ చాలా ఈజీగా ఉంది, చాలా అంటే నేనే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పారు. సో చాలామంది మనం చూస్తే కనుక సిఏ అనగానే ఒక నెగిటివ్ ఫీల్తో ఉంటారు, మరి నిన్ను గమనిస్తే కనుక చాలా యాక్టివ్గా చెప్తున్నావు, అంటే సక్సెస్ ఏంటి దీనికి సంబంధించి, మరి సిఏలో చేరే వాళ్ళకి మీరేమైనా సలహాలు ఇస్తారు? ఎస్ మ్యామ్. ఇంతకుముందు అయితే సరైన కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మెటీరియల్స్ కానీ లేనందువల్ల సిఏ వైపు ఎవరు ముప్పు చూపేవాళ్ళు కాదు మ్యామ్. ఇప్పుడైతే మన మాస్టర్ మైండ్స్ లాంటి మంచి కోచింగ్ సంస్థలు ఉండడం వల్ల చాలామంది సిఏలో జాయిన్ అవుతున్నారు, అలాగే సక్సెస్ రేట్ కూడా పెరుగుతుంది మ్యామ్. ఇంతకుముందు ఏంటంటే సిఏలో జాయిన్ అవ్వాలి అంటే డిగ్రీ కంప్లీట్ చేసి రావాలి మ్యామ్. ఇప్పుడు డిగ్రీ 3 ఇయర్స్ వేస్ట్ చేయాల్సిన అవసరం ఏమైతే లేదు మ్యామ్. 10th ఆర్ ఇంటర్ కంప్లీట్ చేస్తేనే సిఏలో ఎంటర్ అవ్వచ్చు మ్యామ్. సో ఎర్లీగా ఎర్లీగా అవుట్,
మోహన్ గారు, అంటే మీ స్టూడెంట్స్ చాలా బాగా చెప్తున్నారు, అంటే ఖచ్చితంగా ఒక ఈ సిఏకి సంబంధించి డిగ్రీ కంప్లీట్ అయ్యాకే కాదు ముందుగానే చేసే ఫెసిలిటీ ఉన్నందుకు ఇప్పుడు హర్షించదగ్గ విషయమే, ఎందుకంటే టైం పీరియడ్ అనేది లాంగ్ కలిసి వస్తుంది బాగా. సో మీరు చెప్పండి, అంటే ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి, ఎవరైనా సీఏలో చేరాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి, ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి సీఏ తోటి మా వ్యూవర్స్కి చెప్తారు? మేడం, మన చిన్న వయసులో, మీరు నేను చిన్న వయసులో అంటే మనకు 5-10 ఏళ్ళ వయసులో మలేరియా అంటేనే భయపడేవాళ్ళం. ఆ రోజుల్లో సరైన వైద్యం లేదు, అదో పెద్ద జబ్బు. ఈ రోజున మలేరియా కానీ టీబీ అంటే రొటీన్ కోర్స్, 2-3 డేస్లో మనం మలేరియా టాబ్లెట్స్ వేసుకుంటేనే తగ్గిపోతుంది. అలానే చార్టర్డ్ అకౌంటెన్సీ లాంటి కోర్స్ ఒకప్పుడు సరైన కోచింగ్ లేనప్పుడు అది కష్టం. ఇప్పుడు సరైన కోచింగ్, గైడెన్స్, మెటీరియల్స్, సీనియర్స్. ఎందుకు మేడం, రిజల్ట్స్ వచ్చిన ప్రతిసారి సీఏలో మెజారిటీ ర్యాంకులు తెచ్చుకుంటుంది మన తెలుగు విద్యార్థులే. వీ షుడ్ బి ప్రౌడ్ అనఫ్. మెజారిటీ ర్యాంకులు తెచ్చుకుంటుంది మన తెలుగు విద్యార్థులే. ఇక ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు సీఏ వైపు రావాలి అంటే ఏం ఆలోచించాలి, ఎలాంటి ఇష్యూస్లో వాళ్ళ క్లారిటీ ఉండాలి? ఫస్ట్ ఇష్యూ మేడం, క్లారిటీ ఉండాల్సింది. కమిట్మెంట్ ఉన్న వాళ్ళే ఈ కోర్సుకి రండి. ఏదో టైం పాస్ కోసం చదువుతూ లేదా చదవాలి, అమ్మా నాన్న చదవమంటున్నారు కదా చదవాలి అని భారంగా ఫీల్ అయ్యే వాళ్ళు రావద్దు, బాధ్యతగా ఫీల్ అయ్యే వాళ్ళు రండి, అలాంటి వాళ్ళే రండి. ఈ కోర్స్కి యాప్టిట్యూడ్ కంటే యాటిట్యూడ్ ఇంపార్టెంట్ మేడం. అద్భుతమైన తెలివితేటలు అయితే అక్కర్లేదు. ఇక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంటారా, మన స్టూడియోలో మన పక్కనే ఉన్నాడు రామకృష్ణ, వాళ్ళ నాన్న డైలీ వేజ్ ఎర్నర్. అలాంటి ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పిల్లలు కూడా కష్టమే పెట్టుబడిగా పెట్టి క్లియర్ చేయొచ్చు మేడం. 4 ఏళ్ళు అనుకునే ఈ కోర్స్ని ఇంకో 1-2 ఇయర్స్ యాడ్ చేసుకుని రండి. క్లియర్ అయిపోయింది, క్లియర్ అవ్వకపోతే నో ప్రాబ్లం, నేను ఆగలను, ఇంకో 1 ఇయర్ అయినా ఆగలను అనుకున్న వాళ్ళే ఈ కోర్స్కి రండి. చివరిగా 10-15 సంవత్సరాలు కనీస ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీఏ కోచింగ్ సెంటర్స్నే సపోర్ట్ చేయండి. ఇక మాస్టర్మైన్ సపోర్ట్ చేయమని చెప్పట్లేదు, అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీఏ కోచింగ్ సెంటర్స్నే సపోర్ట్ చేయండి. మేడం, చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు పట్ల మీరే కాదు సమాజంలో తెలిసింది చాలా ఎక్కువ. ఏం తెలుసు? భయం, కష్టం, పాస్ అవ్వరు. తెలిసింది చాలా ఎక్కువ, తెలియంది చాలా తక్కువ. ఏం తెలియదు? పాస్ పర్సంటేజ్. నేను పాస్ పర్సంటేజ్లు చెప్పాను, ఆ పాస్ పర్సంటేజ్ అవునా కాదా అనేది సీఏ ఇన్స్టిట్యూట్ ఒక అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంటుంది, ఆ వెబ్సైట్ చూసారండి. సీఏ చాలా ఈజీ అని నేను చెప్పను, ఐఐటీతో కంపేర్ చేస్తే, మెడిసిన్తో కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈజీనే మేడం. సో చాలా బాగా చెప్పారండి, ఎందుకంటే సీఏ అనగానే చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి, చాలా కష్టం, పాస్ అవ్వడమే చాలా కష్టం అంటే ఎంతమందిని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారంటే హర్షించదగ్గ విషయమేనండి. ఎందుకంటే చాలామంది అసలు సీఏ అనగానే హడలిపోతుంటారు, అసలు పాస్ అవుతామా, ర్యాంక్ సంగతి పక్కన పెడితే అసలు పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని చాలామందికి సందేహాలు ఉంటాయి. కానీ అటువంటివి ఏవి లేవని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా చెప్తూ ఉన్నారు. సో మోహన్ గారు, మనం ఎక్కువగా చూస్తే కనుక ఇక్కడ సిపిటీ సీఏ ఫైనల్లోకి వచ్చేసరికి పాస్ వివరాలు అనేది చాలామందికి సందేహాలు ఉంటాయి, అసలు ఎంత పర్సంటేజ్ ఉంటుంది ఏంటి అని, మరి దానికి సంబంధించిన వివరాలు చెప్తారా? లాస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మేడం, చాలా వాల్యుబుల్ క్వశ్చన్ మీరు అడిగింది. స్టూడియోలో ఉన్నటువంటి ర్యాంకర్లను చూసో లేదా మాలాంటి ఇన్స్టిట్యూట్స్ యొక్క పాంప్లెట్స్ యాడ్స్ చూసి అయితే మాత్రం ఈ కోర్స్కి రావద్దండి. ఎంతమంది పాస్ అవుతున్నారు అది చూసేరండి, అదే బెంచ్ మార్క్ కూడా మేడం. ఎందుకంటే మేడం, ర్యాంకులు వచ్చేది కొద్ది మందికి, బట్ ఎక్కువ మంది పాస్ అవ్వాలి. మా ఏం కూడా అదే, ఎక్కువ మంది ఈ కోర్సులోంచి పాస్ అవ్వాలి. సో పాస్ పర్సంటేజ్ ఎలా ఉన్నది అనేది చెప్తాను. సీఏ కోర్సులో 3 స్టేజెస్, సిపిటి, ఐపీసీసీ, ఫైనల్, మొత్తం 3 స్టేజెస్ మేడం. సిపిటీతో స్టార్ట్ చేస్తాను. సిపిటి అనేది ఫస్ట్ స్టేజ్. జనవరి 2018లో వచ్చినటువంటి సీఏ సిపిటి ఫలితాలలో ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న పర్సంటేజ్ 38% అమ్మ. జులై 2017 అయితే 41%, జనవరి 2017లో 46%. నేను ఎందుకని 3 పర్సంటేజ్లు చెప్పానంటే, ఒక్కోసారి ఎక్కువ ఉండొచ్చు, ఒక్కోసారి తక్కువ ఉండొచ్చు పాస్ పర్సంటేజ్. ప్రతి అటెంప్ట్లో, ప్రతి రిజల్ట్లో అదే ఉండాలనే రూల్ ఏం లేదు. అందుకని అడ్మిషన్ తీసుకోవాలి ఈ కోర్సులో అని అనుకునే వాళ్ళు కనీసం ఒక యావరేజ్, లాస్ట్ 3 సార్లు ఎలా ఉంది అనేది చెక్ చేసుకొని రావటం మంచిది. నేను చెప్తున్న పాస్ పర్సంటేజ్ యొక్క వివరాలు, ఇది ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్. మాస్టర్ మైన్స్లో ఇంతకంటే ఎక్కువే ఉంటుంది. మీ ఇచ్చే కస్టమైజ్డ్ కోచింగ్ వల్ల కావచ్చు, కేర్ తీసుకోవడం వల్ల కావచ్చు, పిల్లల కమిట్మెంట్ లెవెల్స్ వల్ల కావచ్చు, బట్ నేను చెప్తున్న ఆల్ ఇండియాలో ఉన్న పాస్ పర్సంటేజ్. అలానే సీఏలో సెకండ్ స్టేజ్ ఐపీసీసీ. ఐపీసీసీ యొక్క పాస్ పర్సంటేజ్ మీరు ఫస్ట్లోనే క్వశ్చన్ అడిగారు, ఆ క్వశ్చన్లో ఆన్సర్ చెప్పాను మేడం. ఆ ఆన్సర్లో నేను చెప్పింది జనవరి 2018 పాస్ పర్సంటేజ్. దాంతోపాటు ఇప్పుడు నేను జనవరి 2017, అంటే 1 ఇయర్ బ్యాక్ పాస్ పర్సంటేజ్ కూడా చెప్తాను. జనవరి 2017 సీఏ ఐపీసీసీ ఫలితాలలో గ్రూప్ 1 పాస్ అయింది 20%, గ్రూప్ 2 పాస్ అయింది 30%,
రెండు గ్రూపులు రాసి ఏదో ఒక గ్రూప్లో పాస్ అవటం కానీ లేదా రెండు గ్రూపులు పాస్ అవటం కానీ ఉన్నది 27%. అండ్ ఎట్ ఏ టైమ్ ఒకే ఒక ఎగ్జామ్లో జనవరి 2017 ఫలితాలలో ఒకేసారి 40,000 మందికి పైగా విద్యార్థులు ఐపీసీసీ దేశవ్యాప్తంగా పాస్ అయ్యారు మేడం. ఇట్స్ అ వెరీ బిగ్ నెంబర్. అండ్ సిఏ ఫైనల్ లాస్ట్ స్టేజ్, సిఏ ఫైనల్ రీసెంట్గా జనవరి 2018లో వచ్చిన పాస్ పర్సంటేజ్ చెప్తాను మేడం. అఖిల భారత స్థాయిలో ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ ఇది గ్రూప్ 1 16%, గ్రూప్ 2 15%. అలానే రెండు గ్రూపులు రాసి ఏదో ఒక గ్రూప్ పాస్ అయిన వాళ్ళు లేదా రెండు పాస్ అయిన వాళ్ళు 23% మేడం. అండ్ ఎట్ ఏ టైమ్ సిఏ ఫైనల్ పాస్ అయ్యి చక్కగా కలర్ఫుల్ కెరీర్లోకి అడుగుపెట్టినటువంటి స్టూడెంట్స్ ఒకేసారి దేశవ్యాప్తంగా 9,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు మేడం. 9,000 స్టూడెంట్స్ ఉన్నారు జనవరి ఫలితాలలో. సో థ్యాంక్ యూ అండి మోహన్ గారు, చాలా చక్కగా చెప్పారు. అసలు సిఏకి సంబంధించి చాలా చక్కటి వివరాలు అందించారు. అదేవిధంగా మీ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి వారి అనుభవాలను పంచుకున్నారు. సిఏలో జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా అసలు ఎటువంటి సందేహాలు లేకుండా జాయిన్ అవ్వచ్చు అని చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాళ స్పెషల్ చిట్చాట్. నమస్తే.